నగర మేయర్ కావేటి మనోహర్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వర్యుడు కొత్తా మాణిక్యవరం ప్రసాద్ గారు, అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ అదే మేయర్ గారు, నగర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కేక్ కటింగ్ వేడుకలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా గొప్ప సన్మానం నమస్కారం. శ్రీమతి విజయ గారు మారథాన్లో చాలా నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఆవిడ, ఒక మహిళగా మన గుంటూరు నుంచి ఆ స్థాయికి ఎదగటం సంతోషించాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఆవిడని అభినందిస్తూ ఈరోజు సన్మానించడం జరిగింది. ఆవిడకి ఇంకా మరిన్ని ఉన్నత స్థానాలు ఎదగాలని, మరిన్ని పథకాలు సాధించి మన దేశానికి, రాష్ట్రానికి, మన జిల్లాకి, మన గుంటూరుకి మంచి పేరు తేవాలని కోరుకుంటాం. గుంటూరు నగరానికి సంబంధించి విజయ అనేటువంటి ఒక మహిళ మరి మలేషియాలోనే మరి క్రీడా పోటీల్లో పాల్గొని మన దేశానికి, మన రాష్ట్రానికి, ప్రత్యేకించి మన గుంటూరు నగరానికి మరి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు మాణిక్ ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వారిని అభినందించి సన్మానించడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో మెడల్స్ సంపాదించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా వారిని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, అధికార ప్రతినిధి మరి మాస్టర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా
మరి జిల్లా పార్టీ ఆఫీసులో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి నుంచి పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఇటుపక్క గుంటూరు నగరంలోనే కాదు పత్తిపాడు నియోజకవర్గంతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం రాజుపాలెం మండలం, మరి ఆ ప్రాంతంలో కూడా ఆయన పార్టీ కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి తప్పకుండా ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మరొకసారి కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. పోయిన నెల 17-16 తారీఖులో నేను ఇంటర్నేషనల్ మలేషియాకి వెళ్ళి సెకండ్ ప్లేస్ కొట్టాను సార్. నేను అలాగే చాలా మెడల్స్ ఇంటర్నేషనల్లో, నేను 9 మెడల్స్ నేషనల్లో, 300 మెడల్స్ ఉన్నాయి నాకు, 320 మెడల్స్ మొత్తం ఉంది. నేను ఇంకా మెడల్స్ నేను సాధించాలని, నాకు అందరూ కొంచెం ప్రోత్సాహంగా ఉండాలని, నేను ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టి కానీ ఆఖరి పోరాటం నాది ఆగాలని నా గోల్ సార్. ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టాలండి. నా పేరు వి విజయ సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ పార్టీలో జిల్లాలో రాష్ట్రంలో బాగా పనిచేసే నాయకులు, స్పోక్స్ పర్సన్, బాగా చదువుకున్న మాస్టర్ గారు, చాలామంది శిష్యులు ఉన్నారు. వైసీపీ పార్టీలో వారు చేసిన సేవలు చాలా గొప్ప సేవలు ఉన్నాయి. వారి నిత్యం పార్టీ కార్యక్రమాల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండా 100 ఏళ్ళు ఉన్నతమైన పదవులకు ఎదగాలని చెప్పి ఆకర్షిస్తా ఉన్నాను. వైసీపీ కార్యకర్తలందరూ కూడా అభివర్ణిస్తారు. మాజీ మంత్రివర్యులు మాణిక్ వరప్రసాద్ గారికి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక విషయం చెప్పారు. ఏంటంటే మామ అల్లుడు, మా అల్లుడు కిషోర్ రెడ్డి, మల్లెడ్డి కిషోర్ రెడ్డి గారని నిన్ననే సోషల్ మీడియా మీట్ లండన్లో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని చూసినటువంటి సార్ ఏమన్నారంటే, మామ అల్లుళ్ళు పోటీ పడి పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారు, మీలాంటి వాళ్ళు పార్టీకి సైనికులుగా ఉండాలి అని ఒక మాట ఆశీర్వచనంగా వారు పెద్దలు చెప్పినటువంటి దాన్ని మరింత ఉత్సాహంగా తీసుకొని పార్టీని ఎల్లవేళలా పార్టీకి అందుబాటులో ఉంటానని, పార్టీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు జిల్లా ఆఫీసులో నాకు ఈ జన్మదిన వేడుకలు జరుపుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మాణిక్ వరప్రసాద్ గారికి, తర్వాత అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.